ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద ఇటువంటివన్నీ, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ సిక్స్, సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు, సూపర్ టెన్లే 121,619 కోట్లు అవుతా ఉన్నాయి. ఈ లక్ష ఎనికి బామ్మ ఈ 120,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు, అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీఎంబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగన్ అన్న విద్యాదీవనిస్తూ ఉన్నాడు, వసతిదీవనిస్తా ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ళ దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్, కేంద్రం ఇస్తూ ఉన్నది 1%, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 48 లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకి ఇస్తుంది, మిగతాటిని మనం ఇస్తాం, అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,57,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్పది ఉడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 150,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 150,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ టెన్ అంటాడు, ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్ 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ, ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా, 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా.